గుడ్ ఈవినింగ్ ఎవరీవన్, అందరికీ నమస్కారం. తిరుపతి బాగున్నారా? ఆ ఏడు కొండల వాడికి దండాలు. మన కలెక్షన్ కింగ్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారి అభిమానులకి దండాలే దండాలు. ఇవాళ మనం ఇక్కడ నెహ్రూ మున్సిపల్ స్టేడియంలో మామ మంచు అల్లుడు కంచు ఆడియో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఈ ఆడియో పండుగలో బోల్డ్ అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మన ఫేవరెట్ మోహన్ బాబు గారు సినీ ప్రస్థానం మొదలుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఇంకా ముందుకు సాగుతున్నారు. అలాగే మన కామెడీ కింగ్ నరేష్ గారి 50వ చిత్రం కావడం, ఇలాగే చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ప్రత్యేకతలు. ముందుగా మనం ఇంత అద్భుతమైన కార్యక్రమం, బేసిక్గా ఏదైనా చక్కటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజించుకోవడం ఎలా అయితే ఆనవాయితీయో, ఈరోజు కూడా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన పిల్లలందరూ గణపతి స్తోత్రం డాన్స్ చేయబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే, గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే, గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే, గురువిక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే, మామ మంచు అల్లుడు కంచు ఆడియో సక్సెస్ మీట్ మన తిరుపతిలో జరుపుకుంటున్నాం. అండ్ మీరు లైవ్గా చూడొచ్చు ఆన్ ఈటీవీ సినిమా ఛానల్. రోజుకి 6 సినిమాలు ఒక్క బ్రేక్ తోటి మాత్రమే. నౌ ఇట్స్ టైమ్ టు గెట్ ద మ్యాన్ ఆన్ ద స్టేజ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ వేడుక, బికాస్ ఆఫ్ మా విద్యా శ్రీ విద్యానికేతన్ ఎక్కువగా ఉంది ఇక్కడ, అది అర్థమైంది. వండర్ఫుల్. నా ఈ డిసిప్లిన్, ఈ పద్ధతులు అన్నీ నేను మోహన్ బాబు గారితో నేర్చుకున్నాను. నా కోరిక ఎక్కడ తీర్చుకున్నానంటే, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి ఆయన్ని మెప్పించి ఆయన్ని ఆలింగనం చేసుకునేంత స్థాయికి నేను ఎదిగానంటే అదొకటి చాలు. నాకు మోహన్ బాబు గారు ఆలంగనం చేసుకునే ఆశీర్వదించారు. ఆయన క్రమశిక్షణ, ఆయన మనుషులకు ఇచ్చే గౌరవం, అన్నీ ప్రతిదీ నాకు చాలా ఇష్టం.
నా మొట్టమొదటి చిత్రం ప్రళయ గర్జన 1983లో మా మొట్టమొదటి హీరో మోహన్ బాబు గారు నన్ను రాజుని రాజ్ కోటిగా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్గా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఆ తర్వాత పెదరాయుడు కోటిగా నన్ను ఎంకరేజ్ చేసి ఎంతో గొప్ప సినిమా పెదరాయుడు ఇప్పటికీ కలకాలం మిగిలిపోయే సినిమా ఈ చిత్రానికి ముఖ్యంగా అచ్చు అండ్ రఘు కుంచే గారు కూడా వాళ్ళు మ్యూజిక్ మెయిన్ మ్యూజిక్ వాళ్ళు చేశారు తర్వాత నేను మధ్యలో ఎంటర్ అయ్యి నేను ఒక మూడు పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నా దగ్గర చేయించడం జరిగింది మోహన్ బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇటువంటి చక్కని అవకాశం కల్పించారు ముఖ్యంగా శ్రీనివాస రెడ్డి గారు డైరెక్టర్ ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా మోహన్ బాబు గారిని ఎప్పుడు మర్చిపోలేను మరొకసారి ఆ తిరుమల వెంకటేశ్వర దీవెనలు వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మా మంచు లక్ష్మి బంగారు తల్లి కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మీడియా మిత్రులకు ఇక్కడికి ఇచ్చేసిన అతిథులకు తిరుపతి పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం అండి మామ మంచు అల్లుడు కంచు ఈ సినిమా చేసే అవకాశం నాకు కల్పించిన శ్రీ మోహన్ బాబు గారికి నా నిర్మాత విష్ణు గారికి నరేష్ గారికి నా కృతజ్ఞతలు కళా ప్రపూర్ణ విలక్షణ నటుడు అనే పదాలకు నిలువెత్తు నిదర్శనం మోహన్ బాబు గారు ఒక పెదరాయుడిలో పెదరాయుడిగా చేయాలన్నా ఒక రాయలసీమ రామన్న చౌదరిలో ఒక ఫెరేషియస్ క్యారెక్టర్ చేయాలన్నా ఒక యమధర్మరాజు ఎంఏలో ఒక పొలిటికల్ సెటరికల్ క్యారెక్టర్ చేయాలన్నా అల్లరి మొగుడు అల్లుడు గారు లాంటి సినిమాల్లో ఒక అల్లరి క్యారెక్టర్ చేయాలన్నా ఒక హీరోగా విలన్గా కామెడీ విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్నైనా సరే తనదైన శైలిలో ఆలవకగా అద్భుతంగా నటించేటటువంటి ఒక గొప్ప నటుడు శ్రీ మోహన్ బాబు గారు ఆయన సంపాదించేటటువంటి ప్రతి పైసా సినిమా కోసమే సినిమా అంటే ఒక సినిమా ఆ సినిమాకు పనిచేసేటువంటి ఒక టెక్నీషియన్స్ని ఆ సినిమాకు పనిచేసేటువంటి ఆర్టిస్టుల్ని ఎలా గౌరవించాలనేటువంటి తెలిసింది కూడా ఆయనకే మోహన్ బాబు గారి గురించి తెలియని వాళ్ళు ఏదేదో చెప్పుకుంటారు అతి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఎంత గొప్ప వ్యక్తో చెప్తారు అలా నేను దగ్గరగా ఉండేటువంటి నేను ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను కానీ కొంచెం ఆయన ఎదురుగా ఉండేసరికి ఎందుకు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా ఈ సినిమాకి ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి వాటిలో మామ మంచు అల్లుడు కంచు అనే టైటిల్ అది సినిమాకి ఒక ప్రధాన ఆకర్షణ సో కోటి గారు మూడు అద్భుతమైన పాటలతో పాటు ఒక ఎక్స్ట్రానరీ రీరికార్డింగ్ ఈ సినిమాకి ఇచ్చారు ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్ కోటి గారు అలాగే రఘు కుంచే ఎక్స్ట్రానరీ ఒక ఫోక్ సాంగ్ ఇచ్చాడు అలాగే అచ్చు గారు రెండు పాటలు వాళ్ళ మ్యూజిక్ అనేటటువంటి ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అనుకుంటే శ్రీధర సీపన ఈ సినిమాకి రైటర్గా ఎక్స్ట్రానరీ డైలాగులు రాసి ఈ సినిమాకి ఒక ఆయువు పట్టుగా ఒక మూలస్తంభంగా నిలబడ్డాడు ఈ సినిమాకి ఆయన డైలాగ్స్ అనేది ఒక పెద్ద అసెట్ అలాగే బాలమురుగన్ గారు ప్రతి ఫ్రేమ్ని కూడా ఒక పెయింట్లాగా అందంగా తీర్చిదిద్ది ఎక్స్ట్రానరీ ఫోటోగ్రఫీ చేసినటువంటి బాలమురుగన్ గారు ఈ సినిమా విషయానికి వస్తే నేను ముఖ్యంగా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది అంటే ఊహ తెలిసిన చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎన్ని తరాల వాళ్ళు ఉంటే అన్ని తరాల వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి హాయిగా నవ్వుకుంటూ చూసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా ఇది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఈ సినిమాకున్న బయ్యర్ కానీ ఎగ్జిబిటర్ కానీ రేపు థియేటర్కి వచ్చినటువంటి ఆడియన్స్ కూడా కడుపుబ్బా హాయిగా నవ్వుకుంటూ చూసేటటువంటి ఒక మంచి సినిమా అతి తొందరలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని అందరూ చూడండి ఆస్వాదించండి.